హాయ్ అండి, వెల్కమ్ టు తన్మయ్ స్టూడియో. ఈరోజు మనము మిర్రర్స్ ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాం. ఈజీగా మిర్రర్ను కుట్టే విధానాన్ని నేను ఇప్పుడు చూపిస్తాను. నేను నా ఓల్డ్ బ్లౌజ్, ఆల్రెడీ స్టిచ్ చేసినటువంటి బ్లౌజ్ పైన ట్రై చేశాను. ఈ మనకు గ్లూ బాటిల్, నార్మల్ థ్రెడ్, నీడిల్స్, మిర్రర్స్ అవసరం పడతాయి. చూడండి ఇప్పుడు ఎలా చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్లూ తీసుకొని హ్యాండ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ పైన ఈ విధంగా గ్లూ అంటించుకుంటున్నాను. ఫస్ట్ 3 డాట్స్ లాగా పెట్టుకున్నాను. కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి, అయితేనే మిర్రర్ బాగా అతుక్కుంటుంది, మీకు కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ 3 డాట్స్ పెట్టుకున్నాను, తర్వాత మధ్యలో 2 డాట్స్, తర్వాత ఆ రెండింటి మధ్యలో 1 డాట్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు గ్లూ పెట్టడం కంప్లీట్ అయింది కదా, వాటిపైన నేను మిర్రర్స్ స్టిక్ చేస్తున్నాను. అయితే ఈ మిర్రర్స్ స్టిక్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ ఆరనివ్వాలి, అయితేనే మనం కుట్టడానికి ఈజీగా ఉంటుంది, మిర్రర్స్ బాగా అతుక్కుంటాయి. మిర్రర్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ నీడిల్ తీసుకొని దానికి 2 పోగుల దారాన్ని తీసుకొని ఏం చేయాలి, చివరికి ముడి వేసుకోవాలి. ముడి వేసుకొని చూడండి, మిర్రర్ పక్క నుంచి కింది నుంచి తీసుకోవాలి దారం. ఫస్ట్ కింది నుంచి మిర్రర్ సైడ్కి తీసుకొని మిర్రర్ చుట్టూ ఒక గొలుసు కుట్టులాగా వేసుకోవాలి. గొలుసు కుట్టు వేయడం వచ్చనుకుంటా అందరికీ. చూడండి ఇప్పుడు నేను మిర్రర్ చుట్టూ వేస్తున్నాను, చూసి అబ్జర్వ్ చేయండి ఏ విధంగా వేస్తున్నాను. అయితే ఈ గొలుసులు చిన్న చిన్నగా ఒకే సైజులో వచ్చే విధంగా చూసుకోవాలి, అప్పుడే మనకు మిర్రర్ చుట్టూ అందంగా కనపడుతుంది వర్క్ అనేది. మిర్రర్ ఏ విధంగా కుడుతున్నానో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈ విధంగా గొలుసు కుట్టు మొత్తం మిర్రర్ చుట్టూ రౌండ్గా కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఆ గొలుసు కుట్టులో 2 దారాలు ఉంటాయి కదా, అయితే మిర్రర్ వైపు ఉన్నటువంటి దారంలోంచి మనం ఒక్కొక్క పోగును తీసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇప్పుడు చూపిస్తాను, 2 దారాల్లో నుంచి మిర్రర్ సైడ్ ఉన్న దారం నుంచి తీసుకోవాలి. అలా అలా ప్రతి గొలుసులో నుంచి తీసుకుంటూ వెళ్ళాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మిర్రర్ పైన ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది, రింగ్. సో అట్లా వేయడం వల్ల మిర్రర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. చూడండి అబ్జర్వ్ చేయండి ఏ విధంగా వేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను నెక్ చుట్టూ ఒక గొలుసు కుట్టును వేసుకున్నాను, ఆ తర్వాత మిర్రర్స్ అంటించుకొని మిర్రర్స్ పైన ఈ విధంగా కుట్టుకున్నాను. ఇప్పుడు మిర్రర్స్ కుట్టడం కంప్లీట్ అయింది. నేను ఈ విధంగా బ్లౌజ్ నెక్ మొత్తం వేసుకున్నాను, అయితే బ్యాక్ సైడ్ వేసుకున్నాను, అదేవిధంగా హ్యాండ్స్ కూడా వేసుకున్నాను. అయితే మిర్రర్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, వాటిని ఫిల్ చేయడానికి నేను గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను, బీడ్స్ని మధ్యలో కుట్టుకున్నాను. చూడండి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా ఉందో చూడండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. మీకు కూడా ఈ వర్క్ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.